कलिपिस्ते मंची शिक्षण पोंदी मंची पौरुलुगा मारी ఈ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు ఇంజనీర్లు తయారైతున్నారు కానీ ఏ రోజు కూడా చంద్రశేఖర్ రావు గారు వాళ్ళకు మౌలిక వసతులను అందించాలనే ప్రయత్నం చేయలే ఈ రోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన అంటే నాకు గౌరవం మన జిల్లా వాడు పాలమూరు బిడ్డ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిండు అంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద డయాస్ల మీద వారిని అభినందించిన ఇయాల మీ కొందుర్కుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లా కొడంగల్తో పాటు సమానంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాల దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లా 28 నియోజకవర్గాలల్లా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు మేము ప్రారంభించుకున్నాం అందులో భాగంగా నాకు ఇష్టమైన శాద్నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మన సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను కొడంగల్కు వెళ్ళకుంటా షాద్నగర్కు వచ్చినా అంటేనే షాద్నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుపడుతుండు నేను అడగదలుచుకున్న వారిని ఒకటే మాట అయ్యా నీ ఇష్టం నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్ల కోతవా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు నీ ఇష్టం నువ్వు ఏ రాజకీయ పార్టీలను కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇయాల ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని 25 ఎకరాలల్లా 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరంగనే మీరు కూడా వారిలాగా మారినరా పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి బీసీలేమో చేపలు పట్టుకోవాలి గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలైన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి చేపలు పట్టుకొని బతకాలనా మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇయాల నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోరి అధికారం ఇచ్చిన చంద్రశేఖరరావు తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఏమి ఇచ్చిండాయంటే మీకు చదువేందుకురా మీకు హోదా ఎందుకురా మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతారా మీ ముఖానికి బర్రెలు కాసుకోండి గొర్రెలు కాసుకోండి చేపలు పట్టుకొని బతుకుండ్రి గౌడన్నలు ఈదులు తీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖర్